ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కాసే బోబికి పట్టు, ఎక్కడైనా దాబా కనిపిస్తే ఆపి వాటర్ బాటిల్ తీసుకుందాం. एक पानी का बोतल 25 रुपया ले लो सब. थैंक यू. బయలుదేరదామా? ఓ ఆ రహే హై, దిఖనే మే అమీర్ లోగ్ లగ్ రహే హై. నేను మీతో తర్వాత మాట్లాడతాను. రారాగిరి కూర్చో. అరవింద్, జగన్, శ్రవంతి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలియదురా. ఈ పెళ్లి వాయిదా వేయాల్సి వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. చచా, నువ్వు నాకు సారీ చెప్పడమేంట్రా? మన శ్రవంతిని వాడెవడో కిడ్నాప్ చేస్తాడని మనం కలగన్నామా? ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? వాళ్ళెక్కడున్నారో తెలుసుకోవడానికి రిషి మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడని ప్రెస్ మీట్ పెట్టి చెప్దాం అనుకుంటున్నాను. అంతేకాదు, రిషి ఫోటో కూడా అన్ని ఛానల్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. తనిప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మీకు చెప్పడం నా బాధ్యత. జగన్, ఎలా చేసినా శ్రవంతి మళ్ళీ మనకు దక్కటం ముఖ్యం. అలాగే కానీ గిరి, నువ్వు కూడా అలా అంటావేంటి? ఇలా మన అమ్మాయి గురించి 10 మందిలో పెట్టి మన పరువు మనమే తీసుకుంటామా? ఇలా చేయడం ఎందుకో నాకు నచ్చడం లేదు. బామ్మగారు, జరిగిన దాంట్లో శ్రవంతి తప్పేం లేదు కదా, మనం భయపడ్డం ఎందుకు? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, భూమి మీద దేవతలు పుడితే వాళ్ళు మనుషుల కంటే ఎక్కువ కష్టాలు పడతారంట. శ్రవంతి నిజంగానే ఏంజెల్, అందుకే ఇన్ని కష్టాలు పడుతోంది. బాగా చెప్పే అరవింద్. నీలాగా అర్థం చేసుకునేవాడు నా కూతురికి హస్బెండ్ కాబోటం నా అదృష్టం, నా కూతురు అదృష్టం. అమ్మా, నువ్వు ఇలాంటి వాటి గురించి అస్సలు ఆలోచించకు. లోకులు కాకులు లాంటి వాళ్ళు, వాటికి ఆకలేసినప్పుడు అరుస్తాయి, అన్నం చూసినప్పుడు అరుస్తాయి. లోకులు కూడా అంతేనమ్మా, మంచికి చెడుకి రెండిటికీ అరుస్తారు. వాళ్ళ కోసం మన శ్రవంతిని వెతికించకుండా మానేస్తామా? అమ్మా, నేను ఈ ప్రెస్ మీట్ పెడుతోంది కేవలం రిషిని పట్టుకోవడానికే కాదు, వాడు పుట్టకముందే జరిగిన సంఘటన గురించి పగ తీర్చుకోవడానికి ఇంత దూరం వచ్చాడంటే
ఎవరో వాడికి ఇవన్నీ చెప్తూ పెంచారు. చిన్నప్పటి నుంచి పగ నూరిపోశారు. తన వెనక ఉండి నడిపిస్తున్న వాళ్ళెవరో తెలుసుకోవాలి. నా కూతురికి ఎక్కడ థ్రెట్ ఉందో, ఎవరి వల్ల ప్రమాదం ఉందో నేను తెలుసుకుని మొత్తం క్లీన్ చేయాలి. అప్పుడే నా కూతురు ప్రశాంతంగా ఉంటుంది. జగన్, నువ్వు చెప్పింది కరెక్టే జగన్. ఇదంతా రాజేశ్వరి చేయించుంటుంది. తన ఫోటో కూడా ప్రెస్ మీట్కి ఇస్తే వాళ్ళ ఆట కట్టించచ్చురా. సరే జగన్, నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావని నాకు తెలుసు. అలాగే చెయ్యి. జగన్ సార్ చాలా గొప్ప ప్లాన్ వేశాడు. దీనివల్ల రిషి సార్ దొరికిపోతాడు, అంటే నేను దొరికిపోతానుగా. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడే ప్రశాంతంగా పడుకోవాలి. అమెరికా వెళ్ళాక నీకు తిండి ఉండదు, నిద్ర ఉండదు. రిషి సార్కి ఎలాగైనా అర్జెంటుగా ఫోన్ చేసి విషయం చెప్పాలి, లేకపోతే ఆయన దొరికిపోతారు. చెప్పు కావ్య. సార్, జగన్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. రిషి గారు, ఏమైంది? అలా సడన్ గా బ్రేక్ వేశారు. మన కార్కి ఏదో అడ్డం వచ్చిందిలే, నువ్వు పడుకో. ఎందుకైనా మంచిది, సీట్ బెల్ట్ పెట్టుకో. సరే. ఏమైంది సార్? ఏం లేదు, కానీ నేను మెసేజ్ చేస్తాను. ఓకే సార్. బిట్ కబోర్డ్ లో కవర్ ఉంది, అది జగన్ కివ్వు. కవర్ తెరవగానే జగన్ గుండె బద్దలవ్వాలి.